అర్జున్ రెడ్డి సినిమాలో అన్ని బూతులు ముద్దులే ఉన్నాయని, ఈ సినిమాని బ్యాన్ చేయాలని కొన్ని మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. విహెచ్ వంటి నాయకులు అదే పనిలో ఉన్నారు. కానీ ఈ సినిమాలో నేర్చుకోవలసిన నీతులు కూడా ఉన్నాయట. అవేంటంటే, పర్సనల్గా ప్రాబ్లం వచ్చింది అని కెరీర్ ఎప్పటికీ వదులుకోవద్దు. ప్రీతి వదిలేసినా అర్జున్ రెడ్డి బెస్ట్ డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. మన యాటిట్యూడ్ జీవితంలో ముందుకి తీసుకువెళ్తుంది అనుకుంటే దాన్ని కొనసాగించవచ్చు. కష్టాలు వచ్చినప్పుడు చెడు ఆలోచనలు రానివ్వద్దు. సంతోషంలోనే కాదు, బాధల్లో తోడుండే శివాలాంటి ఫ్రెండ్ని ఎప్పటికీ వదులుకోవద్దు. శివతో అర్జున్ రెడ్డి వైఫ్ పీరియడ్స్ గురించి మాట్లాడటం బూతులాగా చూస్తాం, కానీ కొన్నిసార్లు ఇలాంటివి అవసరం. ఇక అర్జున్ నాన్నమ్మ చనిపోయినప్పుడు ఆమె ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తాడు. పెద్దోళ్ళు ఇలా చెయ్యాలని మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అర్జున్కి ప్రీతి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కనిపిస్తుంది. అది వేరొకరి బిడ్డే అయినా తన బిడ్డగా భావిస్తాడు. ఇది నిజమైన ప్రేమను చూపిస్తుంది. అనుమానాలతో హత్యలు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రేమ కాదని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఆపరేషన్ అర్జెంట్ అయితే తన పరిస్థితి బాగోలేకున్నా వెళ్తాడు. ఇది కెరీర్ పట్ల అంకిత భావాన్ని చూపుతుంది. ప్రీతి దగ్గర చాలాసార్లు అడ్వాంటేజ్ తీసుకుంటాడు, కానీ డాక్టర్ ప్రొఫెషన్ గొప్పతనం ఏంటో అక్కడ చెప్తాడు. ఇలా ఇన్ని పాజిటివ్లు ఉన్నాయి కాబట్టే యూత్ ఈ చిత్రాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి సినిమా కొత్తగా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ గతంలో తాను తెరకెక్కించిన ఇక సెలవ్ అనే సినిమా కథని యథాతథంగా తెరకెక్కించారని ఖమ్మం జిల్లాకు చెందిన డి నాగరాజు అనే దర్శకుడు అంటున్నాడు. దీనికి సంబంధించి అర్జున్ రెడ్డి సినిమా నిర్మాత దర్శకులకు అతను నోటీసులు కూడా పంపించాడు. తన అనుమతి లేకుండా ఈ సినిమా తీసినందుకు తనకు 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నోటీసులో పేర్కొన్నాడు. అయితే ఈ సినిమా కథ తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా తయారు చేసుకున్నదని సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అంటున్నాడు. తాజా వివాదం నేపథ్యంలో అర్జున్ రెడ్డి కథ కాపీనా కాదా అన్నది తేలాల్సి ఉంది. విజయవంతమైన సినిమాలకు సహజంగా ఇలాంటి కేసుల బెడద ఉంటుంది. కాబట్టి ఇది కూడా అలాంటిదేనా, లేక నిజంగానే కాపీ చేశారా అన్నది తేలాల్సి ఉంది. అర్జున్ రెడ్డి పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమా వివాదాలను ఎదుర్కొంటోంది. మరి కొత్తగా తెరపైకి వచ్చిన ఈ వివాదం ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో చూడాలి. తన కెరీర్లో ఎక్కువగా కొత్త నటీనటులతోనే విజయాలు సాధించిన డైరెక్టర్ తేజ స్టార్ మీజున్న హీరోలతో సినిమాలు చేసిన ప్రతిసారి ఫెయిల్ అయ్యాడు. దీంతో లాంగ్ గ్యాప్ తర్వాత రానాలాంటి స్టార్ హీరోతో సినిమా చేసి హిట్ అందుకున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ మరోసారి స్టార్ వారసుడి మీద దృష్టి పెట్టాడు. మెగా క్యాంప్ మీద కన్నేసిన తేజ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వరుణ్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తేజ కథాకథనాలు రెడీ చేయడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వెంకీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పూర్తయిన తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకుని తేజ సినిమాకు రెడీ అవ్వనున్నాడట వరుణ్ తేజ్. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ప్రజా సమస్యల్ని వినేందుకు ముందుకు వస్తున్న పవన్ ఇప్పటికే కొన్ని సమస్యల విషయంలో చొరవ చూపి వాటిని పరిష్కరించడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ని కలిసి తమ సమస్యలను చెప్పుకునేందుకు కొందరు నేరుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పవన్ ఇంటిని సందర్శిస్తున్నారు. అప్పట్లో ఓ అపరిచిత మహిళ పవన్ ఇంటి కారిడార్లో సెక్యూరిటీని తోసుకుంటూ లోనుకొచ్చేయడం సంచలనమైంది. అయితే తాజాగా అలాంటి ఘటనే మరోసారి జరిగింది. ఓ మహిళ పవన్ని కలవాలంటూ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటి ముందు హంగామా సృష్టించింది. జ్యోతి అనే మహిళను లోనికి వెళ్లనీయకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో రభస జరిగింది. సదరు మహిళ వచ్చిన టైంలో పవన్ ఇంట్లో కూడా లేరు. అయితే ఈ మహిళ ఇదివరకు పలుమార్లు పవన్ని కలిసేందుకు ఆ కాంపౌండ్కు వచ్చి హంగామా సృష్టించిందని, తన మానసిక పరిస్థితి సరిగ్గా లేకనే ఇలా చేస్తోందని పోలీసులు చెబుతున్నారు. అర్జున్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ఎందుకంటే సినిమా ఆ రేంజ్లో ఉంది. మరి యువతని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సినిమా పెద్దవారికి మాత్రం నచ్చడం లేదు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ లిప్ కిస్ పోస్టర్తో ప్రమోషన్ బాగానే జరిగింది. ఈ పోస్టర్పై పెద్ద వివాదం కూడా చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టర్తో కంపేర్ చేస్తూ దేవుడా చిత్ర దర్శకుడు
సాయిరాం దాసరి సెన్సార్ బోర్డు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. అర్జున్ రెడ్డి కిస్ సీన్ పోస్టర్పై ఫిల్మ్ ఛాంబర్ నుండి పబ్లిసిటీ క్లియరెన్స్ రాకుండానే ప్రమోట్ చేసుకుని ఆ తర్వాత చిత్ర దర్శకుడు నిర్మాత సారీ చెప్పారు. మరి నేను కూడా నా సినిమా పోస్టర్ని ఇలాగే పబ్లిసిటీ చేసుకొని తర్వాత సారీ చెప్తే సరిపోతుందా? చిన్న దర్శకులంటే అంత చిన్నచూపా అంటూ సాయిరాం ప్రశ్నిస్తున్నాడు. అసలు యు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన దేవుడా సినిమాకి యు బై ఏ ఎందుకిచ్చారో ఆ దేవుడికే తెలియాలంటూ సాయిరాం దాసరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం సాహో. తెలుగుతో పాటు తమిళం హిందీలోనూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా కీలక పాత్రను పోషించనున్నాయట. అండర్ వాటర్లో హాలీవుడ్ స్థాయి ఫైట్స్ను ఈ సినిమాను ఓ రేంజ్లో నిలబెడతాయనే టాక్ వినిపిస్తుంది. దానితో ఈ చిత్రంలో ప్రభాస్ పోషిస్తున్న పాత్ర ఏమిటనే ఆసక్తి అటు అభిమానులతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ నెలకొని ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ హై ప్రొఫైల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. పలు రిస్కీ ఆపరేషన్స్ ఉండొచ్చట. ఆ నేపథ్యంలో వచ్చే యాక్షన్ పార్ట్స్ ప్రేక్షకులకి థ్రిల్ కలిగిస్తాయని చెబుతున్నారు. అంతేకాక పర్సనాలిటీ పరంగా లుక్స్ పరంగా ఈ చిత్రానికి ప్రభాస్ కరెక్ట్గా సరిపోతాడని అంటున్నారు. ఇక శ్రద్ధా కపూర్తో ప్రభాస్ రొమాన్స్ మరో ప్రత్యేక ఆకర్షణ కానుందట. ప్రభాస్కి గల క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని కంటెంట్పై గల నమ్మకంతో ఈ సినిమాను జాతీయ స్థాయిలో విడుదల చేయనున్నారు. బాలయ్య నటనలో 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 1974 ఆగస్టు 30న బాలయ్య తొలి చిత్రం తాతమ్మ కళ విడుదలైంది. అప్పటి నుండి విరామం లేదు, విశ్రాంతి లేదు. చిత్రాలు చేసుకుంటూనే పోతున్నాడు. నటుడిగా 43 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ, నేర్చుకోవాలనే తపన నన్ను మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. 43 ఏళ్ల అనుభవం నా వెనుక ఉన్నా నేను ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉందని అనుకుంటా. దర్శకుడు ఒకసారి కథ చెప్పగానే అది నా మనసులో తిరుగుతూనే ఉంటుంది. అందులోని పాత్ర కోసం ఏం చెయ్యాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటా. దానికి తోడు ప్రతి క్షణం క్రమశిక్షణతో వ్యవహరించడం మరచిపోను. ఎందుకంటే నాన్నగారి నుంచి వారసత్వంగా పొందింది, నిలబెట్టుకున్నది అది అని చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ మూవీ గురించి అడిగిన దానికి 2-3 రోజుల్లో దర్శకుడు ఎవరనేది ప్రకటిస్తాం. సినిమా కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది. పరిశోధన, స్క్రిప్ట్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. బంధువుల్ని, నాన్నగారి సహచరుల్ని, ఆయన దగ్గర పనిచేసిన అధికారుల్ని కలిసి వివరాలు సేకరిస్తున్నాం. నాన్నగారు సినిమా రంగానికి రాకముందు విషయాలు, ఊరికి సంబంధించినవి తెలుసుకుంటున్న కొద్దీ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయంటూ చెప్పాడు. ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కత్తి కార్తీక ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ కత్తి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్కి రాకముందు మహేష్ కత్తి అంటే ఎవరో తెలియదని, వచ్చిన తర్వాత తనకెంతో సన్నిహితుడు అయ్యాడని కార్తీక చెప్పింది. ఏదైనా మాట్లాడాలంటే ఎంతో ఆలోచించిన తర్వాతే మాట్లాడతాడని కితాబిచ్చింది. మహేష్ తనకు సోదరుడితో సమానమని, అంత కూల్గా ఉండే వ్యక్తిని తానింతవరకు చూడలేదని, హౌస్లో మహేష్తో తాను మంచిగా ఉండేదాన్నని, మహేష్ చేసిన ఒక పని మాత్రం తనకు నచ్చలేదని చెప్పింది. ముమాయిత్ సమీర్ గొడవ పడుతుంటే మహేష్ బయటకు వెళ్లి కూర్చుండిపోయాడని, ఈ విషయంలో తనకు కోపం వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ను కత్తి కార్తీక సపోర్ట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంలో కార్తీక మహేష్ కత్తిని వెనకేసుకొచ్చినట్లుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ మధ్య ఫుల్ జోష్ మీద ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య నటించిన పైసా వసూల్ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ అండ్ ఆడియో ఈవెంట్స్ లో బాలకృష్ణ యంగ్ హీరోస్ లాగా తన ఆటపాటలతో అభిమానులని అలరించారు. 50 వయసు దాటినా తనలో ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదని బాలయ్య తన స్టెప్పుల ద్వారా నిరూపించారు. ఇది ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ మరియు పూరి జగన్నాథ్ రానా దగ్గుబాటి హోస్ట్ గా చేస్తున్న నంబర్ 1 యారీ షోకి విచ్చేసి సందడి చేశారు. బాలయ్య ఎంటర్ అవుతూనే పైసా వసూల్ చిత్రంలోని ఒక పాటకి రెచ్చిపోయి డాన్స్ వేశారు. ఈ తరం యంగ్ హీరోస్ కూడా ఆయనలా డాన్స్ చేయలేరేమో అనేలా బాలయ్య చిందేశారు. అలాగే చిన్నపిల్లల తరహాలో బాలయ్య రాణాని కౌగిలించుకోవడం అభిమానులని బాగా ఆకట్టుకుంది. ఈ ఎపిసోడ్ ని ఈ ఆదివారం టెలికాస్ట్ చేయనున్నారు.